ఏమో అన్యాయం, పాపం వాళ్ళు ఎవడన్నా తీసుకుని పోగొట్టుకుంటారా అని అంటుంటారు. ఇంత ఇంత అబద్ధాలు ఆడితే నువ్వు ఫ్యాక్ట్ మీద బేస్ చేసుకుని మాట్లాడు. లోకేష్ అయినా వాళ్ళ నాయన అయినా ఇంకోడైనా మేము మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా లేదా మా పార్టీ నాయకులు మాట్లాడినా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఇది లేనిది అయితే కాగితం లేనిది ఆయన ఒక మాట మాట్లాడాడు అంటే ఆధారం లేకుండా అయితే వేరేవాడంటే ఒప్పుకోడు. మా నేను సాక్షి హ్యాండిల్ చేసిన కాబట్టి చెప్తున్నా, సాక్షిలో ఒకటి ఆయన ఎప్పుడనేది స్కాండ్ కాపీ పెట్టండి ఉంటేనే మాట్లాడండి, చేతిలో ఆధారం లేకుండా అయితే మాట్లాడొద్దంటారు. ఈరోజు హిస్టిక్స్ టు దట్ నువ్వు ఇంత అబద్ధాలు అయితే ఎట్లా 25 సెంట్లు పోయి దీనికి నా నేను తెప్పించుకున్న వివరాల ప్రకారం 73 మీటర్లు రోడ్డుకు విడుతు అంటే యూజబుల్ విడుతు వస్తుందండి. 9 ఎకరాల 9.5 ఎకరా దగ్గర దగ్గర అట్లే ఉంది. 20-25 సెంట్లు పోతే అమిత్ షా అడిగినాడో తెలియదు కానీ అడిగితే నువ్వైతే అబద్ధం ఆడాడినావు, జనానికి అబద్ధం చెప్తాడావు. ఇది అన్యాయం కదా, దారుణం కదా. ఒకటి. రెండవది, నీ కంపెనీ దాన్ని ఎందుకు కొనింది అంటే ప్లాంట్ పెట్టడానికి కొనింది. బేసిక్ క్వశ్చన్ అడుగుతాను అందరినీ, ఎవడైనా హెవీ ఎక్విప్మెంట్ వచ్చి డైరీలో ప్లాంట్ పెడితే ప్రాసెసింగ్ అని కానీ రోడ్డుకు దగ్గర ఉండేది అది కనీసం 30 ఫీట్ 40 ఫీట్ రోడ్డుకు దగ్గర చూస్తాడా? నోవేర్ అసలు ఎక్కడ కనెక్షన్ లేని దగ్గర తీసుకుంటాడా? ఇది సింపుల్ క్వశ్చన్. ఎవరైనా మీరు, నేను జర్నలిస్టులకు మీకు చెప్తున్నా, మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, ఎవరైనా అప్రోచ్ లేకుండా ల్యాండ్ వ్యవసాయానికంటే సరే ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది అనుకోను, కాలిబాట అన్న ఉంటుంది బండ్లు పోవడం అనుకుంటుందని, కనీసం 30 అడుగుల రోడ్డు 40 అడుగుల రోడ్డు లేకుండా అందులోనూ హెరిటేజ్ లాంటి కంపెనీ వాళ్ళు చెప్పుకున్నట్టే పబ్లిక్ లిమిటెడ్, అంత దాని షేర్ వాల్యూ ఇప్పుడు ఎంతుందో తెలియదు, బ్రహ్మాండమైనది ఇంటర్నేషనల్ ఫేమస్ కంపెనీ అనుకునేవాడు తీసుకుంటాడా? అది 9 ఎకరాలు ఇక్కడే చెప్ప తెలియట్లా, నీకు రోడ్డు వస్తుందని తెలుసు, నీకు రోడ్డు అక్కడికి వచ్చేట్టు నువ్వు పెట్టుకున్నావు కరెక్ట్, నీ దానికి అనుకూలంగా. ఒక పక్క లింగం అనేది 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకున్నాక డౌట్ వచ్చింది, రేపు ఖచ్చితంగా ఇది వేస్తారు మా మీద రాయని దాన్ని వదిలించేసుకుని ఈ 9 ఎకరాలు తీసుకున్నారు. 25 సెంట్లు ఇంకా అది వాళ్ళ వల్ల కాల కార్వింగ్ చేయడంలో త్యాగం చేసినారు. 24 సెంట్లు 25 సెంట్లు ఇక్కడి నుంచి నిజంగా అప్రోచ్ ఇంటర్ విలేజ్ రోడ్డు 30 ఫీట్ రోడ్డు ఏదో ఉంటుంది, అది 2-3 సర్వే నెంబర్ల తర్వాత ఎక్కడ పోతుంది, ఎవరైనా తీసుకుంటారా? మీరు ఆలోచించండి. ప్రజలకు చెప్తున్నాం, విజ్ఞులకు చెప్తున్నాం, మేధావులకు చెప్తున్నాం, అక్కడే తెలియట్లేదా స్కామ్ ఉందని? ఇక్కడ సరే దీన్ని అనుకొని ఒక 2-3 ఎకరాలు పోయిన ఆలోచన లింగం నేను ఎంత ఉంది, ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం అయితే దీనికి 2-3 కిలోమీటర్ల ఫర్దర్ పైన ఎక్కడ వస్తుంది? లింగంనేని దానికోసం తీసుకొచ్చారు, దాంతోపాటు లింగంనేనిదే వీళ్ళు తీసుకోవాలనుకున్నారు, మళ్ళీ డైరెక్ట్ లింక్ బయటపడుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే అప్పటికే ఇంటి కోసం కక్కుర్తి పడి దాంట్లో బాగా వేసి కూర్చున్నారు కాబట్టి, సో లింగంనేనిదే కొంటే ఇది అంటారు, ఎప్పుడో లింగంనేని పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి అది వదిలేసి ఈ పక్కకి తీసుకున్నారు. అది దాంట్లో త్యాగం చేసింది 25 సెంట్లు. ఇది గమనించాల్సింది. ఇది ఇంతగా నొక్కి ఎందుకు చెప్తున్నామంటే స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అనేదే స్కామ్. రాణి రోడ్డు మీద స్కామ్ ఎక్కడంటే నువ్వు రాణి అమరావతి మీద చేయలే, నువ్వు అసలు లేని స్కీమ్ అనేది సీమెన్స్ దాంట్లో చేయలే, ఇది కొత్త క్రియేషన్. ఇది నువ్వు ఒరిజినల్ ఉన్న ప్రాజెక్ట్లో అయితే ఇంతే వస్తుంది, లేనిది ప్రాజెక్టే మిత్ అయితే మొత్తం వస్తుంది అనే మొత్తం దేశాన్ని మొత్తం నిలువు దోపిడీ చేసే నీ తెలివితేటల వల్ల వచ్చినవి కాబట్టి లేని దాంట్లోంచి పిండడమే కదా నువ్వు, ఉన్న దాంట్లో అయితే మొత్తం రాదు కదా. సో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందని అక్కడ దేశంతో అక్కడికి వచ్చిందని పెట్టుకున్నావు అలైన్మెంట్, ఇంకొద్ది కాలం ఉంటూ రోడ్డు కూడా వేసుకునేవాడివి. ఎస్ఆర్సీపీ వచ్చింది కాబట్టి స్కామ్ బయటికి తీస్తోంది కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఈ స్కామ్ అయినా ఇంకోటి ఫైబర్ నెట్ దాంట్లో అయినా అది ఇంకా అడ్డగోలే, దాంట్లో వచ్చి నేరుగా వెళ్ళింది, అది కూడా ట్రైల్ ఉంది, అది దొరుకుతారు. ఇందులో ఏది చంద్రబాబు నాయుడు తప్పించుకునేయడానికి అవకాశం ఇంత కూడా లేవు. ఎందుకు లేవు అంటే ఆయన అహంకారం కళ్ళు పైకి నెత్తికెక్కి చిన్న చిన్నవి చిలక్కొట్టుడు దాటిపోయి ఎప్పుడో వినడు అది వాళ్ళ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసేవాడు. అప్పట్లోనే
ల్యాండ్ ఏదో కబ్జా చేసి లక్ష్మీపార్వతి గారు ఆమె వేసిన కేసులో వస్తుంది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో నాకు బాగా గుర్తు, ఆ కర్షక పరిషత్తు దేనికో ఉండినప్పుడు అప్పుడు వేసినాం. 80 ఎకరాలు 100 ఎకరాలు అంటే ఇంత ఆస్తి ఎట్లా వచ్చిందంటే ఈయన వేసి పక్కన రైతులవి కౌలుకు తీసుకుని వంకాయలు బెండకాయలు అన్నీ సాగు చేసి దాంట్లో నుంచి వచ్చిన ఆదాయంతో మళ్ళింతకొని ఆ విధంగా ముందుకు పోతూ ఇదిగో ఇంత కొన్నాను అని చెప్పి చేశాడు. సో అప్పటి నుంచే మొదలు పెట్టినాయి ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఇంకా నన్ను కూడా అడుగుతారు, నాకున్నది మొత్తం ఎన్ని వ్యవస్థలు నా చేతిలో ఉండేవి కదా, దీనికి ఇంత తిప్పడం ఎందుకు, అటు ఇటు గందరగోళము, ఇట్టిగిరిట్టి డైరెక్ట్ కొట్టేస్తే పోలా అనుకొని చేసినందువల్ల అడ్డంగా దొరికినాడు, దాంట్లో తప్పించుకోలేడు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ నీకు ఆధారాలు ఉంటే దాని మీద మాట్లాడు. ఆ జైల్లో దోమ కుట్టింది, స్టెరాయిడ్స్ ఇచ్చి నన్ను చంపేస్తున్నారు, కిడ్నీలు ఏమవుతాయో తెలియదు, ఇలాంటి మాటలు లేక జాతీయ స్థాయిలో చక్రం మళ్ళీ తిప్పే ఒక వ్యూహం ఏదో వస్తోంది, ఎంటైర్ సెంటర్ కూడా ఆగ్రహంతో అక్కడి నుంచి ఏపీ మీదకి ఏదో చేసే రకంగా చేస్తోంది, దీన్ని చూసి వ్యవస్థలన్నీ ఇక్కడ జడుచుకోండి అనే రకంగా ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, పాపం అమిత్ షా ఆయనే పిలుచుకొని నిన్ను ఎక్స్ప్లనేషన్ ఇచ్చినట్టుగా చూపడం, ఇవన్నీ ఎందుకు, ఈ డ్రామాలన్నీ ఎందుకు దీన్ని కవర్ చేసుకోవడానికి, ఇవన్నీ